అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు విగ్రహాలు నెలకొల్పడము, సడన్గా అల్లూరి సీతారామరాజు మీద రాజకీయ ప్రేమ పెరిగింది. సో ఇది ఏంటి, దీని వెనకాల వ్యూహం ఏంటి అంటే, దేశవ్యాప్తంగా చరిత్ర సంస్కృతి అనేది సహజంగా ప్రజల్ని స్ఫూర్తినిస్తూ వస్తుంది. సో ప్రజలకు స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ అంశాలను ట్రిగర్ చేయడం ద్వారా తన రాజకీయ ప్రభావాన్ని కూడా పెంచుకోవచ్చు, తమ ఉపన్యాసాల ప్రభావాన్ని పెంచుకోవచ్చు. సహజంగా ఏ రాజకీయ నాయకులైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత హిస్టరీ కల్చర్ స్టడీ చేసి వాటిపైన ప్రస్తావిస్తూ ఉటంకిస్తూ మాట్లాడుతుంటారు. ఎందుకంటే లోకల్ హిస్టరీ లోకల్ కల్చర్ ఎప్పుడూ ప్రజలను ప్రభావితం చెప్తుంది. నరేంద్ర మోడీ ఉపన్యాసంలో కూడా రామప్ప టెంపుల్ గురించి, కాకతీయ తోరణం గురించి, కల్చర్ల గోపన్న నుంచి పాల్కురికి సోమనాథుని వరకు ఉన్న సాహిత్య సంపద గురించి, అలాగే భద్రాచలం నుంచి యాదాద్రి వరకు ఉన్నటువంటిది భద్రకాళి గురించి, వీటన్నిటి గురించి ప్రస్తావించారు. ఎందుకంటే స్థానిక ప్రజల ఉత్సాహపరచడానికి ఈ కల్చరు హిస్టరీ హెరిటేజు చరిత్ర సంస్కృతి వారసత్వం ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది. దానివల్ల అభ్యంతరం కూడా లేదు. ఎందుకంటే స్థానిక చరిత్ర స్థానిక హిస్టారికల్ పర్సనాలిటీస్ను ప్రస్తావించడం, కొమరం భీము లాంటి పోరాట యోధుల గురించి మాట్లాడడం, రాణి రుద్రమ లాంటి చారిత్రక ఘటనలను పేర్కొనడం, కాకతీయుల పౌరుషం గురించి ప్రస్తావించడం, కొమరం భీము వీరత్వాన్ని ఉదహరించడం, ఇవన్నీ కూడా స్థానిక ప్రజల స్ఫూర్తికి అవకాశంగా ఉంటుంది. అంతవరకు ఎవరికీ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇప్పుడు అల్లూరి సీతారామరాజును కూడా ఒక ఐకానిక్ కల్చరల్ ఫిగర్, ఐకానిక్ హిస్టారికల్ ఫిగర్, తెలుగు ప్రజల చారిత్రక క్రమంలో అల్లూరి సీతారామరాజు మన్యం విప్లవం ఒక అద్భుతమైన ఘట్టం. సో ఆ మన్యం విప్లవం భారత స్వాతంత్ర పోరాటంలో ఒక సువర్ణక్షరాలతో లెక్కించదగినటువంటి ఒక అధ్యాయం. సో దాంట్లో ఎవరికి అనుమానం లేదు. అందువల్ల అల్లూరి సీతారామరాజుకు ప్రధానమంత్రి గౌరవం ఇస్తే మనకి మనం ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీని వెనకాలన్న వ్యూహం ఏంటి అంటే, ఈ స్థానిక ప్రజలే చరిత్రే కాదు, వివిధ సామాజిక వర్గాల చరిత్రను కూడా ఉటంకిస్తూ ఆ సామాజిక వర్గాలను అట్రాక్ట్ చేసే పని కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా లోయర్ ఓబీసీస్ అణగారిన కులాల్లో ఉన్నటువంటి చారిత్రక నేపథ్యంలో ఉన్నటువంటి వీరుల గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటుంది. సో అందువల్ల కల్చరు హిస్టరీ హెరిటేజు వీటిని రాజకీయ ప్రయోగశాలలో ఉపయోగించుకోవడంలో బీజేపీతో ఎవరు పోటీ పడలేరు. సో ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ద్వారా కూడా తెలుగు ప్రజల స్థానిక చరిత్ర సంస్కృతుల్ని ఓన్ చేసుకోవడానికి ఒక జరుగుతున్నటువంటి ప్రయత్నం. సో ఈ ప్రయత్నంలో భాగంగా చేసినప్పటికీ కూడా కారణాలు ఏదైనా, రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఏ రాజకీయ కారణాలు లేకుండా ఏ పని చేయరు, కానీ అది ప్రజలకు నష్టం కానంత కాలం, ప్రజలకు ఉపయోగపడుతున్న కాలం దాన్ని ఆహ్వానించాలి. అయితే అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు జరిపి విగ్రహాలు పెట్టి వదిలేస్తే ఉపయోగం లేదు. సో అల్లూరి సీతారామరాజు లెగసీని పొలిటికల్గా అప్రాప్రియేట్ చేసేటువంటి పని చేస్తే అది ఆ పార్టీకి ఉపయోగం తప్ప సమాజానికి కాదు. ఇప్పుడు ఉదాహరణకు సర్దార్ పటేల్ను కాంగ్రెస్ పార్టీ నాయకుడు సర్దార్ పటేల్, బీజేపీ అప్రాప్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సుభాష్ చంద్రబోస్కు బీజేపీ సిద్ధాంతాలకు సంబంధం లేదు, కానీ సుభాష్ చంద్రబోస్ మనమని పార్టీలో చేర్చుకొని నెవ్యూను సుభాష్ చంద్రబోస్ను ఓన్ చేసుకోవడం అనేది మనం బెంగాల్లో చూసాం. రవీంద్రనాథ్ ఠాగూర్ను ఓన్ చేసుకునే ప్రయత్నం చూసాం. రవీంద్రుడు చెప్పిన ఆశయాలకు ఆలోచనలకు బీజేపీ సిద్ధాంతాలకు ఎలాంటి సంబంధం లేదు. సుభాష్ చంద్రబోస్ ప్రారంభించిన ఫార్వర్డ్ బ్లాక్ ఇప్పటికీ కూడా వామపక్ష కూటమిలో భాగం. సో ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చూస్తున్నాం, తెలంగాణలో కుమరం భీం పేరు ప్రస్తావన చూస్తున్నాం. అల్టిమేట్గా వీళ్ళందరినీ ఎవరైనా ఉటంకించవచ్చు, ఎవరైనా వారిని గొప్పగా చెప్పచ్చు, అభ్యంతరం లేదు. కానీ వారి ఆశయాలు ఏంటి? అల్లూరి సీతారామరాజు ఎవరికొరకు పోరాడాడు? అడవిలో ఉన్న అడవి బిడ్డల భూమి హక్కుల గురించి పోరాడాడు. మరి అటవీ చట్టం, అటవీ హక్కుల చట్టం అమలైందా? సో 10 దశాబ్దాల క్రితం, నియర్లీ 1.5 ఇయర్స్ డికేడ్స్ క్రితం వచ్చిన అటవీ హక్కుల చట్టం ఇప్పటికీ కూడా అమలు కాలేదు కదా. జల్ జంగల్ జమీన్ అంటూ భారతదేశంలోని వివిధ భాగాల్లో ఆదివాసులు పోరాడుతున్నారు కదా. ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేయడం ద్వారానో, లేదు అల్లూరి సీతారామరాజు ఒక జయంతి ఉత్సవాలు జరపడం వల్లనో ఆదివాసుల జీవితాల్లో మార్పు వస్తుందా? అందువల్ల ప్రభుత్వం నిజంగా అల్లూరి సీతారామరాజు గౌరవించాలి అంటే
ఈ అటవీ హక్కుల చట్టం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ప్రతి అడవి బిడ్డకు భూమి పైన నేను హక్కిస్తాను అనేటువంటి ఒక విధానం తీసుకున్నారనుకోండి, డెఫినెట్గా చాలా సంతోషం. లేదో ఆదివాసీల ఆరోగ్య సమస్యలపైన, ఇప్పుడు ముఖ్యంగా మన్యం ప్రాంతంలో ఈ సికిల్ సెల్ అనీమియా అనే రక్తహీనతతో ఆదివాసీ ప్రజలు బాధలు పడుతుంటారు. వర్షాకాలం వస్తే అనేక రకాల అనారోగ్యాలతో బాధపడుతుంటారు. సో ఆదివాసీల ఆరోగ్యానికి సమగ్రంగా ఒక ప్రయత్నం చేస్తాం, లేదా ఒక ఆదివాసీ విశ్వవిద్యాలయం పెడతాం, ఇలాంటి పనులు లేదు ఆదివాసీల ఆర్థిక పునర్జీవనం కొరకు ఓ ప్రత్యేక పథకాన్ని రచిస్తాం. వీటి వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. పేర్లు పెట్టి వాళ్ళను గౌరవించిన ఒక విగ్రహాలను కట్టి అయిపోతే చేతులు దుక్కుంటే సరిపోదు. నిజమైనటువంటి గౌరవం ఎప్పుడంటే ఆ మహనీయులు ఈ ఆశయాలకైతే నిలబడ్డారు, ఆ ఆశయ సాధనకు జరిగిన కృషి ఎంత అన్న దానిపైన ఉంటుంది. అందుకే ఓ స్వాతంత్ర సమరయోధుడు అంటాడు, స్వాతంత్ర సమరయాధుల స్మృత్యార్థం రాతి విగ్రహాలు నెలకొల్పుతున్నాం, కానీ ఆ మహనీయుల విలువలను రాళ్లతో కొట్టి చంపుతున్నామంటాడు. అందువల్ల క్రైటీరియా ఏంటంటే ఈ అల్లూరి సీతారామరాజు కానీ కొమరం భీమ్ కానీ ఇలాంటి మహనీయులకు నిజమైన గౌరవం ఏంటంటే ఆనాడు వారు ఎందుకు పోరాడారు, ఆ ఇష్యూస్ ఇప్పటికీ కూడా ఎందుకు రిలెవెంట్గా ఉన్నాయి, ఎందుకు ఇప్పటికీ కూడా ఆదివాసీల భూ సమస్య జల్ జంగల్ జమీన్ సమస్య పరిష్కారం కాలేదు. కొమరం భీమ్ దేని కొరకు పోరాడు? జల్ జంగల్ జమీన్ అని పోరాడు కదా. మరి అల్లూరి సీతారామరాజు దేని కొరకు పోరాడు? జల్ జంగల్ జమీన్ పైన హక్కుల కొరకు పోరాడాడు కదా. ఇవాళ హక్కుల కొరకు మాట్లాడితే వాడు తీసుకెళ్ళి నీవు ఉగ్రవాది అని చెప్పి తీవ్రవాది అని చెప్పి అరెస్ట్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఒకవైపు ఏమో ఆదివాసీల జల్ జంగల్ జమీన్ హక్కుల గురించి మాట్లాడితే అది రాజద్రోహం అవుతుంది, మరోవైపు ఏమో రాజకీయ ప్రయోజనాల కొరకు అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ లాంటి మహనీయులకు మనం దండలేస్తున్నాం. అందువల్ల దండలేయండి, వారి చరిత్ర చెప్పండి, అదే సమయంలో వారి ఆశయాలను అమలు చేస్తానికి ఒక ప్రయత్నం చేయండి.